ఏమైంది శివ? ఆ ఎస్ఐని కొట్టి ఆసుపత్రి పాలు చేశావా? భాయ్, అది కొట్టడానికి వెళ్ళి తన్నులు బాగా తినొచ్చావా? ఇప్పుడు నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. భాయ్, నిన్ను కొట్టిన ఆ ఎస్ఐ ఉన్నాడే, వాడు నా తమ్ముడు భాయ్. అవును భాయ్. శివ, నాకు తమ్ముడంటే మీకు తమ్ముడే కదా భాయ్. నన్ను క్షమించినట్టుగా వాణ్ణి క్షమించు భాయ్. క్షమించాలి, క్షమించక తప్పదు. ఇప్పుడు నీకంటే నాకే టెన్షన్ ఎక్కువ భాయ్. నేను నీకు రైట్ హ్యాండ్ కదా, నేనే పరమశివను వాడికి తెలిసింది అనుకో. తెలిసిపోయిందిరా, మీ అమ్మ మీ తమ్ముడు మీ చెల్లెలు ఉంటున్న ఇల్లు ఆ ఏరియా మొత్తం తెలిసిపోయింది. మీ అమ్మ మీ చెల్లెలు కోళ్ళు కుక్కలు, మరి నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, ఆ అమ్మాయి కూడా ఉంది. మా అబ్బాయిని కొట్టిన వాళ్ళ తల మీద పిడుగుపడి ముక్కలైపోవాలి. చాలమ్మా, నువ్వింకేం మాట్లాడుకో. నిన్ను కొట్టిన ఆ వెధవులు బాగుపడి చావరు, సర్వనాశనం అయిపోతారు. ఏం వినాల్సి వస్తుందో వెళదాం రా. అమ్మాయి గోపిక, అమ్మాయి ఇంకా కొంచెం వేడి తీసుకురా అమ్మా. ఇదిగో తెస్తున్నానమ్మా. చాలేవే, నువ్వు వెళ్ళి పడుకో. మీ నాయనమ్మ వయసులో ఉంది కదా, చూద్దాం. జరగబోయేదేంటో చూద్దాం. ఏంటి, ఇక్కడ ఒక అమ్మాయి నీకోసం ఎదురు చూస్తుందన్న విషయం నీకు తెలుసా? ఏ విధమైన స్పందన లేదా నీకు? ఏంట్రా కోపగించుకోక, ఊరికే అన్నాను. నారాయణ, ఒక టీ. ఒక టీ అంటే ఎవరా? హలో, బయటికి ఎప్పుడు వచ్చావు? వచ్చి 2-3 రోజులైంది. జోసెఫ్, మన మధ్య కొన్ని లెక్కలు మిగిలిపోయాయి కదూ? ఆ మిగిలున్నాయి కదా.
హలో మార్కెట్లో పెద్ద గొడవ జరుగుతుందండి. ఏంటి ఏంటి ప్రాబ్లం? ఇన్స్పెక్టర్ పరమశివన్ నన్ను కత్తితో కోశాడు. ఇదే ఏమిటి శివ? హాయ్, పోలీసులు తరుగుతున్నారు. నా గురించి ఎవరు అడిగినా తెలీదు, చూడలేదని చెప్పండి. ఏమండి ఎస్ఐ గారు, ఏమిటి ఇటుపక్కు వచ్చారు? పరమశివుణ్ణి ఎక్కడ దాచిపెట్టావు? ఏ పరమశివం? కమాన్ సచ్. ఏమైంది? ఇక్కడ ఎవరు లేరు సార్. ఏమిటి ఇన్స్పెక్టర్, ఏమిటి ఇదంతా? సర్చ్ చేస్తున్నాం, అర్థం కాలేదా? సెర్చ్ చేయడానికి వారంట్ ఉందా? లేదు. మరి తాగడానికి నీళ్లు దొరకట్లేదు, వృధా చేయొద్దు. సరే, నువ్వు సారాయి స్మగుల్ చేస్తున్నావు అన్నదానికి నా దగ్గర ఆధారం లేవు. కానీ ఇప్పుడు ఓ ఖూనీ కేసుంది, దాంతో నిన్ను నేను అరెస్ట్ చేయగలను. గుర్తుందిగా నా పిడికిలి బలం? పదవయ్యా. ఎక్కడికి వెళ్ళాడబ్బా? ఇంకొక సెకండ్ లేట్ అయి ఉంటే నేను శవం అయిపోయేవాణ్ణి. నా తమ్ముడని చెప్పడం కాదు కానీ వాడు కత్తి లాంటి వాడు బాయ్. మీ తమ్ముడు కాబట్టి చెప్తున్నాను, వాడిని కాస్త ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చెప్పండి. బాయ్, మనకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో వాడిని కాకినాడకు కానీ అనకాపల్లి కానీ ట్రాన్స్ఫర్ చేయిద్దాం. అంతవరకు వాడిని ఏమీ చేయొద్దు. నీకు జానీ ఎంతో, వాడు నాకు అంతే. నువ్వు స్నానం చేయడానికి వెళ్ళావా పైకి? ఆపరా, నిన్నెవరైనా చూసారా? నేను అందులో దాక్కున్నానులే, ఎలా కనపడతాను? ప్రస్తుతం మనం ఈ ఊరు వదిలి వెళ్దాం. బాయ్, వాడిక్కడి నుంచి వెళ్ళాకే మేము ఇక్కడికి వస్తాం. అక్కడున్న వాళ్ళందరూ మన మనుషులే, నేను చెప్పినట్టు జాగ్రత్తగా చూసుకోండి. హలో, నేను చిన్నారు గ్రూప్ వెంకయ్యని. అర్థమైంది, ఏంటి విశేషాలు? నువ్వేం పోలీసు అయ్యా? మా అబ్బాయిని కత్తితో గాయపరిచిన గుడిసెట్టి నా కొడుకు పరమశివుని 4-5 రోజులుగా వెతుకుతున్నా పట్టుకోలేకపోయారే. వాడు శ్రీచక్ర లాడ్జ్లో చాలా సుఖపడుతున్నాడు. డబ్బులు లెక్క పెట్టుకుని జేబులు తోయటం కాదు. పరమశివుడు ఏ రూమ్ లో ఉన్నాడు? పరమశివ ఏ రూము? 221 సార్. నువ్వు విట్టెళ్ళు, యు గో దట్ వే, హరి అప్. ఎస్ సార్. ఇద్దరు లిఫ్ట్ దగ్గర నిలబడండి. రే బాలురా, నిన్ను పట్టుకోవడానికేనా? సందేహమే లేదు, కమ్ ఆన్, త్వరగా సామాన్లన్నీ సర్దుకో. రా, ఏం చేస్తున్నావు? లవ్ లెటర్ రాయడానికి ఇదే సమయం? నోరు మీద ఏంటి ఎత్తుకుతున్నావు? ఏదైనా పోగొట్టుకున్నావా?
ఎందుకు దాన్ని ముళ్ళేస్తున్నావు? ముందు నేను దిగుతాను. ఇది మనం దిగడానికి కాదు. వాళ్ళు ఎక్కడానిక? ఇద్దరు అటెండ్ చూడండి, క్విక్ వెళ్ళండి. బయటికి వెళ్తే పోలీసులు పట్టుకుంటారు కదా. మాట్లాడుకో. మాట్లాడుకుంటే వాళ్ళు వెళ్ళిపోయారా? పాతరా హలో. ఏమిటి సార్? అరవంత్ చదవడం వచ్చా? వచ్చు సార్. చదువు. ఉన్నాల ముడియా తంబి పరమశివ అంత తెలికేలా తప్పించుకుంటాడు. కమాన్. వాడు ఈ సిటీ నుండి ఎక్కడికి వెళ్ళకూడదు. బ్లాక్ ఆల్ మెయిన్ రోడ్స్, వెహికల్స్ అన్నింటినీ చెక్ చేయండి. హరియా సార్. అమ్మా కనకు దుర్గమ్మ తల్లి నమస్కారం. ఈ గ్యాప్ లో తప్పించుకోవాలి. నువ్వెక్కడికి రా? ఈ గ్యాప్ లో తప్పించుకోమని నువ్వే చెప్పావు కాదు. నువ్వు వెళ్ళి బిల్ సెటిల్ చేయి. త్వరగా బిల్ వేయండి, రూమ్ వెకేట్ చేస్తున్నాం. అర్జెంట్గా ట్యాక్సీని రమ్మ. ఓకే సార్. హలో, ఓ ట్యాక్సీ పంపించండి. అన్నయ్య, 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 ఆహా నువ్వా? ఎవడు అయిపోయావు. యు ఆర్ అండర్ అరెస్ట్. నేను దొరికిపోయా. మన ఇద్దరిని చూస్తే వీడు పడి చేస్తాడు కదరా. మా తమ్ముడు నిన్ను యూనిఫామ్ లో చూసి గుర్తుపట్టలేదు సుమా. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? ఓ క్రిమినల్ని పట్టుకోవడానికి వచ్చాను. ఏంటి, దొరికాడా? లేదు, కానీ తప్పించుకోలేడు. సిటీ మొత్తాన్ని పోలీసులు రౌండప్ చేశారు. నేను ఈ హోటల్ బ్యాక్ యార్డ్ ని చెక్ చేద్దామని వచ్చాను. అవును, నువ్వేంటి ఇక్కడ? ఏం చెప్పమంటావు, నేను ఇవాడే దుబాయ్ నుంచి వచ్చాను. డైరెక్ట్ గా ఇంటికి వెళ్లాను. తాళం వేసింది, నేను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేనంతా డీటెయిల్ గా రాశాను కదన్నయ్య. నాకు అందలేదురా? అలాగా? నీ గెటప్ మారిపోయిందన్నయ్య. మన జీవితం ఒక నాటకం కదరా, అప్పుడప్పుడు గెటప్లు మారుతూ ఉంటాయి. నువ్వు ఈ బ్యాగ్ తీసుకెళ్లి కార్లో పెట్టరా, లేట్ అయిపోతుంది, త్వరగా వెళ్ళాం. కొరమేని చేపల్ని చూసినప్పుడల్లా నువ్వే గుర్తుకొస్తావు. నీకు బాగా ఇష్టం కదా, నువ్వింత త్వరగా వస్తావని నేను ఊహించలేదు. నేను కూడా. దీన్నే ప్రాప్తం అంటారు. అవును, నువ్వేసుకోవేంటి? నేను ఇప్పుడు వెజిటేరియన్ అయిపోయాను, ఒళ్ళు తగ్గించాలి కదా. మరి ఏను కూడా వెజిటేరియన్ కదా, దానికి పెరిగింది. అమ్మా నిజం చెప్పాలంటే వీడే నాకన్నా అదృష్టం. అదేంటి? ఏం లేదు, నీ చేతి రుచి చూసే అదృష్టం వీడికే కదా ఉంది. అమ్మకి ఇప్పుడు వంటగదిలోకి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్వు చేస్తున్నావా? నేను కాదు, వంట మొత్తం చేస్తుంది ఇప్పుడు గోపికే. ఇక్కడ కొత్త వంట మనిషి ఉందన్నారు, కనపడదే. అన్నయ్య వచ్చినప్పటి నుంచి అక్కడక్కడ తిరుగుతూ దొంగతనంగా చూడడానికి ప్రయత్నిస్తుంది. ఆమెను ఇక్కడికి రప్పిస్తాను చూడండి. వంటగదిలో దాక్కున్న వదిన గారు కొంచెం మజ్జిగ పులుసు తెస్తారా? లజ్జావతియే అన్న కోరుకున్న రతియే. ఆపర వెళ్ళకొలం. అయ్యో మజ్జిగ పులుసు అడిగింది నేను. విచిత్రంగా ఉందన్నయ్య ఈ వాచ్. ఒక్కో గంటకి ఒక్కో రకంగా అలారం కొడుతూ ఉంటుంది. దుబాయ్ లో కొన్నాను. ఏది చూడండి. 500 దర్హాలు. నీకు కావాలా? తీసుకో. నా ఫోటోని చూసి మాట్లాడుతున్నట్టు. అది మీకెలా తెలుసు? అది డ్రీమ్ లో కదా. డ్రీము
ఏదో ఊహించుకుంటున్నావు. ఊహ కాదు, అది మనోనేత్రం. మళ్ళీ దుబాయ్కి వెళ్తావా?